చూడండి, ఇలాగా నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఈ నెయిల్ పాలిష్ ఒక్కొక్కసారి మూతలు బాగా స్ట్రక్ అయిపోయి గట్టిగా పట్టేసి ఉంటాయి కదండి. సో అలా కాకుండా ఉండాలంటే మనం నెయిల్ పాలిష్ మూత దగ్గర ఇలాగ మనం వాజలిన్ అప్లై చేసేసి పెట్టేసామనుకోండి, సో మూత అనేది ఈజీగా వస్తుందండి. చూడండి, మనం నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి సైడ్స్ అంటుతుంది కదండి, అలా అంటకుండా ఉండాలంటే మనం వాజలిన్ తీసుకొని ముందుగా ఈ గోరు చుట్టూ మనం ఇలాగ అప్లై చేసుకోవాలండి. అలా అప్లై చేసేసుకొని ఆ తర్వాత మనం నెయిల్ పాలిష్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేసేసుకున్నాక ఇక్కడ సైడ్కి చూడండి కొద్దిగా అంటింది అన్నమాట సైడ్కి. ఇప్పుడు మనం దాన్ని ఈ ఇయర్బడ్ తోటి తుడిచేసామనుకోండి, ఈజీగా వాజలిన్ ఉంది కాబట్టి ఈజీగా క్లీన్ అవుతుంది అన్నమాట. అదే మనం వాజలిన్ లేకుండా తుడిచేసామనుకోండి మొత్తం అదంతా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. బాగుంది కదండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ ఒక బ్యాంగిల్ తీసుకున్నానండి. ఇలా దేవుడి ఫోటోలు ఉంటాయి కదా, ఈ ఫోటోకి బ్యాక్ సైడ్ ఇలా నేను ప్లాస్టర్ తోటి అతికిస్తున్నానండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం స్ట్రాంగ్గా అతికించుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని ఫొటోస్కి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి హుక్ అనేది ఉండదు కదా, అలాగే మనం దేవుడికి పూలు అనేది పెడుతూ ఉంటాం కదండి. ఈ బ్యాంగిల్ దగ్గర మనం ఫ్లవర్స్ అనేవి పెట్టామనుకోండి కింద పడిపోకుండా చక్కగా అలాగే స్టిఫ్గా ఉంటాయన్నమాట. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ధూపం పౌడర్ని ఫిల్ చేసుకోవాలండి, చేసేసాను. ప్రమిదలో మనం వేసుకోవాలన్నమాట. అయితే ఇలా ప్రమిద పట్టుకొని అంత ఇల్లంతా తిప్పాలంటే ఇబ్బంది కదండి. ఇలా మనం ఒక కప్పు తీసుకొని దాని మీద ఇలా పెట్టుకొని ఇల్లంతా ఈజీగా వేయొచ్చండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.